వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్ నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ వీడియోలో చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి అక్టోబర్ నవంబర్ 2023లో 8 మార్క్స్ అడిగారండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ సైన్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సేమ్ మోడల్లో రూట్స్ లేకోకుండా చెప్పానండి. ఈ ప్రాబ్లంలో అయితే రూట్స్ ఇచ్చారు, ప్రొసీజర్ మాత్రం సేమే. ఒక ఇచ్చిన ఫంక్షన్ ఏమనుకుంటున్నానంటే ఐ అనుకుంటున్నాను. అప్పుడు ఏం రాస్తాం? ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ సైన్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఉంది కదా, దానిలో ఒక ప్రాపర్టీ ఉంటుందండి. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ప్రాపర్టీ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రేషన్. ప్రాపర్టీ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఏమనుంది? ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఓకే, ఆ ఫార్ములాని యూజ్ చేసి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు రూట్ సైన్ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే మీనింగ్ ఎఫ్ అంటే ఫంక్షన్. ఏం ఫంక్షన్? ఇక్కడ సైన్ ఫంక్షన్ ఇంటూ డిఎక్స్ ఉంది కదా, దాని ప్లేస్లో ఏం రాస్తాము? ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to a. ఏ అంటే ఏముంది మనకి? π/2. 0 to a అంటే 0 to π/2 ఉంది కాబట్టి అది రాస్తాము. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ అంటే సైన్ ఆఫ్, ఏ అంటే π/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాస్తాం. ఈ రూట్ సైన్ ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తామండి? స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ బై, డినామినేటర్లో కూడా ఏం రాస్తాము? సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, మనకి సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ ఏమని రాయొచ్చు అండి? సైన్ π/2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు పై అంటే 180 డిగ్రీస్ కదా, 180 డిగ్రీస్ బై 2 అంటే 90 డిగ్రీస్. సైన్ 90 మైనస్ తీటార్ సైన్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? కాస్ ఎక్స్ అని రాయొచ్చు. అలానే కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ ఏమని రాస్తాము? సైన్ ఎక్స్ రాస్తాము. ఈ 2 ఫార్ములాస్ ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాస్తాము? కాస్ ఎక్స్ రాస్తాం. బై డినామినేటర్లో కూడా కాస్ ఎక్స్ ప్లస్ ఈ ప్లేస్లో ఏమని రాస్తాము? స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ ఏముందండి? ఇంటూ డిఎక్స్. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. ఇప్పుడు ఈక్వేషన్ 1ని అలానే ఈక్వేషన్ 2ని యాడ్ చేయండి. యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని అలానే ఈక్వేషన్ 2ని యాడ్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటండి? ఐ ఈక్వల్ అలానే ఈక్వేషన్ 2లో కూడా అయ్యింది కదా, ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు. ఈక్వేషన్ 1 ఏంటి? 0 to π/2 రూట్ సైన్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ ఏముంది? డిఎక్స్. ఇదేంటి మీకు ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఏంటండి? ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ కాస్ ఎక్స్ బై రూట్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ రెండింటిలో మనకి కామన్గా ఏముంది? ఇంటిగ్రల్ 0 to π/2 డిఎక్స్ కామన్ కదా, అందుకే ఒకటి రాస్తే సరిపోతుంది. ఐ ప్లస్ ఐ అంటే ఎంత? 2i కదా. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి అంటే ఎల్సిఎం చేయొచ్చు కదా, ఏం ఎల్సిఎం చేస్తాము? రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ని ఎల్సిఎం చేయొచ్చు. ఇక్కడ అదే ఉంది, ఇక్కడ అదే ఉంది. ఇప్పుడు ఇది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ రూట్ సైన్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ ఎక్స్ అవుతుంది. ప్లస్ అలానే ఇది 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 ఇంటూ రూట్ కాస్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్ అవుతుంది. ఒక ఇంటూ ఏముంది? డిఎక్స్ ఉంది. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మిగిలేదు ఏంటి? 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 1 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 0 to π/2 1 ఇంటూ డిఎక్స్ అంటే ఏంటండి? డిఎక్సే కదా. మనకి ఫార్ములా ఏంటి? డిఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాస్తాము?
2i ఈక్వల్ టు x. లిమిట్స్ ఏమున్నాయి? 0 టు లిమిట్ 0 టు పై బై 2 కదా. 2i ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తాము. అప్పర్ లిమిట్ ఏంటి? పై బై 2 ఉంది కదా, అంటే పై బై 2 మైనస్ లోవర్ లిమిట్ 0, అంటే 2i ఈక్వల్ టు ఏమని రాస్తాం? పై బై 2 అని రాస్తాం. i ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఈ 2 ఇటు పంపిస్తే ఏమవుతుందంటే మల్టిప్లై అవుతుంది కదా, అంటే i ఈక్వల్ టు ఏం రాస్తాము? పై బై 4 అని రాస్తాం. ఓకే, ఇదే ఆన్సర్. ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.